నెల్లూరు నగరంలోని సండే మార్కెట్ లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రెండు వర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నగరంలోని సండే మార్కెట్ లోని ఓ షాపు వద్ద సిపిఐ సిపిఎం వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఇందులో సిపిఎం యువజన విభాగం నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. మార్కెట్ లో ఓ షాపు అమ్మకం విషయంలో మొదలైన ఈ వివాదం దాడి వరకు వెళ్లింది. ఈ ఘర్షణ నేపథ్యంలోనే లాఠీ చార్జ్ చేసి పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సండే మార్కెట్ షాపులన్నింటినీ మోయించి వేసి పోలీస్ పికెట్ ను ఏర్పాటు చేశారు. నెల్లూరు నగరంలోని సండే మార్కెట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. నగరంలోని సండే మార్కెట్ లో ఓ షాపు వద్ద వామపక్ష సిపిఎం సిపిఐ వర్గాలు మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. సిపిఎం యువజన విభాగం నాయకులకు ఈ దాడుల్లో తీవ్ర గాయాలయ్యాయి. మార్కెట్ లో ఓ షాపు అమ్మకం విషయంలో మొదలైన ఈ వివాదం దాడుల వరకు వెళ్లింది. ఘర్షణ నేపథ్యంలో లాఠీ చార్జ్ చేసి ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సండే మార్కెట్ ను మూసివేసి పోలీస్ పికెట్ ను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు.